సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనకు శిల్పి రాజేందర్ సార్ వచ్చి మెజర్మెంట్స్ ఇస్తున్నాడు సో స్వామివారి విగ్రహం అయితే రెడీ అవుతుంది మెయిన్ బాడీ వర్క్ ఇప్పుడు కాళ్ళ గురించి డిస్కషన్ అవుతుంది సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మెజర్మెంట్స్ అన్ని ఇక్కడ సపోర్ట్ తీసుకుంటాం అంతే కదా ఇప్పుడు ఈ సపోర్ట్ ని ఇక్కడ వచ్చేసి ఇక్కడ కొట్టించి ప్రెస్ ఈ సపోర్ట్ ని ఇక్కడ వచ్చేది ఇక్కడ ఇది సపోర్ట్ రెండిచ్చి సపోర్ట్ అలాగే బెల్ట్ దగ్గర కూడా అంతే సింగిల్ కాదు సార్ మెజర్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సేమ్ బాడీ దగ్గర ఇది మాత్రం ఫోర్ సైడ్ బాడీ అయిపోయిన తర్వాత బాడీని బెట్టి చూసుకొని బాడీ టచ్ చేసి బాడీ ఎవరిదాకా వచ్చే చూసుకుని మన ఉంది ఇది వేసాయి ఇది చేసాయి కింద పైస చెయ్యి థిక్నెస్ మీకు తెలుసు కదా ఎంత వస్తుంది అదే అదే చెయ్యి ఉంది కదా ఆ లెవెల్కి ప్రెస్ చేసి రెండు బాడీ పెట్టిన తర్వాత ఇటు అట్టించి మళ్ళీ దానికి అలాగే బాడీ ఎక్కడే చేయకుండా ఎందుకు ఊరే మిగిలినప్పుడు ఒక చిన్న ఇది కూడా జరగదు మన ఊరేమని చెప్పి డిసైడ్ చేసేసాం అందువల్ల ఎక్స్ట్రా సపోర్ట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు సారు అంటే అలైన్మెంట్ ఎట్లా చేయాలి స్ట్రెంత్ ఎట్లా ఇవ్వాలి డిజైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు మట్టితోనే బ్యాచ్ నారా మట్టి మిక్స్ చేసి బ్యాచ్ కొట్టారు అది బాగుంటుంది కదా సో ప్రస్తుతానికి అయితే సార్ ఇక్కడ మన ఈ షెడ్ వర్క్ గురించి అంటే ఎట్లా వర్క్ చేయాలనేది డిస్కస్ చేస్తున్నాడు నాగబాబు అన్నతో అవును మనం ఎప్పుడు అట్లా చేసాం కదా గో కట్టిన తర్వాత ఎక్కిస్తాం కదా మన నుంచి అయితే మనం ఎక్కితే కట్టుతారు తినగానే కట్టారు చూడొచ్చు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మన శిల్పి రాజేందర్ సార్ వర్క్స్ అయితే బాగా ఫుల్ ఫాస్ట్గా చేపిస్తున్నాడు అండ్ మొత్తం వాళ్ళకి ఫీడ్బ్యాక్ అయితే ఇస్తుండ్రు అండ్ కొంచెం సజెషన్స్ కూడా ఇస్తున్నాడు ఎట్లా వర్క్ చేయాలి అండ్ ఆయన చెప్పినట్టు అయితే 20th వరకు అయితే మెయిన్ స్వామివారి బాడీ వర్క్ కంప్లీట్ అయిపోవాలి మంచిగా